కిరణ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, బట్ బిఫోర్ దాట్ మీరు రీసెంట్గా హిట్ అందుకున్నారు కాబట్టి మిమ్మల్ని డియర్ అని ఎవరు పిలుస్తున్నారు? మీరు డియర్ అని ఎవరిని పిలుస్తున్నారు అని అడగకుండా ఈసారి క్వశ్చన్ మార్చేసాం. మిమ్మల్ని డియర్ అని ఎవరు పిలుస్తున్నారు? ప్రిపేర్ అయ్యానండి, దానికే చెప్తాను. ఆహా, ప్రిపేర్ అయ్యి వచ్చిన స్టూడెంట్ అన్నమాట. ఓకే, కంటిన్యూ కిరణ్ గారు, స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఫస్ట్లీ థ్యాంక్ యూ డియర్ మెగా టీమ్, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నైస్ మీటింగ్ యూ సార్. నేను కాలేజ్లో చదువుకుంటున్నానండి. రక్త చరిత్ర సినిమా రిలీజ్ అయింది, నేను కడపలో సినిమా చూశాను, పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకు ఇంకా గుర్తుంది, మా కాలేజ్ టీమ్ అందరం కూర్చొని, డియర్ ఆర్జీవి సార్, రక్త చరిత్ర 2 ఇమీడియట్గా రిలీజ్ చేయండి సార్, రక్త చరిత్ర 1 చాలా బాగుందని మెయిల్ చేశాము. ఐ డోంట్ నో సార్, ఖచ్చితంగా బిజీలో. థ్యాంక్ యూ సార్, రియల్లీ నైస్ మీటింగ్ యూ. అండ్ ఫస్ట్లీ వీడియో సాంగ్ చాలా చాలా బాగుంది. ఆండ్రూ సార్, వెరీ నైస్ మీటింగ్ యూ. అండ్ ఖచ్చితంగా సార్ చెప్తున్నాను, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి చాలా ప్లెజెంట్గా ఉందని, ఉల్లాసంగా ఉత్సాహంగా డార్లింగ్, ఎలా అయితే విజువల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత లవ్లీ ఫీల్ ఉందో అదే ఈ సినిమాలో కనిపిస్తుంది సార్. అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ హిట్ సార్. అండ్ అలాగే కేకే గారు సార్, నేను సార్తో వర్క్ చేశాను, చాలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ సార్తో కూర్చొని ఆ మాటలు షేర్ చేసుకోవడం అది ఇది. అలాగే ఈ సినిమాలో కూడా పాటలు చాలా బాగున్నాయి సార్. అండ్ హ్యాపీ ఫర్ యూ, థ్యాంక్ యూ. అండ్ కొంతమందికి మనకి ఇండస్ట్రీలో కొంతమందిని చూస్తుంటామండి, అంటే ఇతను చాలా బాగున్నాడు, చాలా మంచిగా ఉన్నాడు, ఇతనికి ఒక హిట్ పడాలి, చాలా మంచి సినిమా రావాలి అని చెప్పి. నేను ఫస్ట్ టైం అదితనని కలిసినప్పటికీ, దూరంగా మేము షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కానీ, మేము సినిమాల గురించి చూసేటప్పుడు కానీ, ఒక మంచి హిట్ పడితే బాగుంటుంది, చాలా బాగున్నారు చూడ్డానికన్నా, అండ్ ద వే హీ రిసీవ్స్ ద పీపుల్ కానీ, ద వే హీ టాక్ కానీ చాలా మంచిగా ఉంది, తనకు ఒక మంచి సినిమా పడాలి అండ్ చాలా మంచి హిట్ పడాలని కోరుకుంటుంటాం. ఈ విషయం అన్న, అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీకు మంచి హిట్ అవ్వాలి, తెలియని ఒక పాజిటివిటీ ఉంది. అండ్ ఐఎమ్ సీరియస్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అలాగే సుశాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్న. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా బాగుంది, మెగా ఆకాష్ గారు, ఐఎమ్ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ వర్క్ అండి చాలా సినిమాల్లో. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీ పేరు మీద ఉంది, డియర్ మెగా అని. చాలామంది కుర్రాళ్ళు డియర్ మెగా అని మీకు లెటర్స్ పంపిస్తారు అనుకుంటున్నాను ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. ఒక సినిమా లవర్గా చెప్తున్నానండి, ప్రతి ఒక్క శుక్రవారం మనకు థియేటర్కి వెళ్ళకపోతే ఏదో వెలితి, థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏంటి అని ఉంటుంది. ఎన్ని పనులున్నా ఏమున్నా, ఒక సినిమా ప్రేక్షకుడికి వాడికి ఫ్రైడేనే ఫెస్టివల్, ఖచ్చితంగా ఏ సినిమాస్ రిలీజ్ అయిపోతున్నాయని చెప్పి థియేటర్కి పరిగెత్తుకుంటూ 3 సినిమాలు చూసే చాలామంది ఉన్నారు సినిమా ప్రేక్షకులకి. ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా సినిమాని థియేటర్కి రిలీజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్కి అండ్ హీరోస్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్ని థియేటర్కి, థియేటర్ దగ్గరికి తీసుకొచ్చి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ సినిమా అనేది థియేటర్లో చూడాలని చెప్పి రిలీజ్ చేస్తున్న సినిమా ప్రతి ఒక్క టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను యాక్టర్గా కాదండి, ఒక సినిమా లవర్గా చెప్తున్నాను. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం సెప్టెంబర్ 3. అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.